హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ ఆకాష్ కుమార్. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మహిళలందరూ ఉచిత కుట్టు మిషన్కి అప్లై ఎలా చేసుకోవాలి, ఎక్కడ వెళ్ళి చేసుకోవాలి, దానికి సంబంధించిన దరఖాస్తుకు సంబంధించిన డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి, ఉచిత కుట్టు మిషన్ అసలు ఎప్పుడు వస్తుంది అనేది అనేది చాలామందికి డౌట్ ఉంది. కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదు. సో తెలియని వాళ్ళందరూ అనేది చాలామంది ఉన్నారు. నాకు కింద కామెంట్లు కూడా పెడుతున్నారు, సార్ కొంచెం ఆ ప్రాసెస్ ఏంటో చెప్పండి, ఎలా అప్లై చేసుకోవాలి, ఎక్కడ అప్లై చేసుకోవాలి, దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి అని చెప్పేసి. మధ్యతరగతి కుటుంబ మహిళలందరికీ ఉచిత కుటుంబ మిషన్ తెచ్చుకొని మా ఫ్యామిలీని పోషించుకోవాలి, కొంత డబ్బు సంపాదించుకున్న వాళ్ళందరికీ ఈ వీడియో అనేది మీకు చాలా ఉపయోగపడుతుంది. ఓకేనా? సో మన వివరాల్లోకి వెళ్తే, పిఎం విశ్వకర్మ యోజన అనేది ఈ స్కీమ్ అనమాట. ఈ స్కీమ్ వచ్చేసి ప్రధాని నరేంద్ర మోదీ గారు మొదలుపెట్టడం జరిగింది 17 సెప్టెంబర్ 2023 రోజు అనమాట. సో ఈ స్కీమ్లోనే భాగంగానే మనం ఉచిత కుటుంబ మిషన్ అనేది మీకు దొరకడం జరుగుతుంది. అయితే మీరు కుటుంబ మిషన్ ముందుగా మీరు అప్లై చేసుకోవాలనుకుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మీకు డాక్యుమెంట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. డాక్యుమెంట్స్లో మీకు ఏమేమి కావాలంటే, ఫస్ట్ మీకు ఆధార్ కార్డ్ అయితే ఉండాలి. ఆధార్ కార్డ్ కంపల్సరీగా మీకు ఆధార్ కార్డు ఉండాలి. ఆ తర్వాత మీకు అడ్రస్ ప్రూఫ్ అని ఉండాలి. సో అడ్రస్ ప్రూఫ్ కింద మీరు రేషన్ కార్డు పెట్టినా వస్తుంది అనమాట. అలాగే అయితే ఏంటంటే, మీరు రేషన్ కార్డు పెడితే మాత్రం ఆ రేషన్ కార్డులో ఎంతమంది ఉన్నారో అంతమంది ఆధార్ కార్డు కూడా మీరు అప్లికేషన్ వెనుకలైతే పెట్టాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఫోన్ నెంబర్. సో ఫోన్ నెంబర్ కూడా మీకు చాలా ఇంపార్టెంట్, ఫోన్ నెంబర్ ఉండాలి. అలాగే ఈ ఫోన్ నెంబర్కి మీ ఆధార్ కార్డ్ అనేది లింక్ అయ్యి ఉండాలి. ఆధార్ కార్డ్ లింక్ లేకపోతే ఈ స్కీమ్ అనేది మీకు రాదు, క్యాన్సిల్ అయిపోతుంది. ఖచ్చితంగా మీ ఫోన్ నెంబర్కి ఆధార్ కార్డ్ లింక్ ఉండాలి. ఎవరైతే లింక్ చేసుకోలేదో వాళ్ళు వెళ్ళి ఆ వెంటనే ఆధార్ కార్డ్ అనేది లింక్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి క్యాస్ట్ సర్టిఫికేట్ అనమాట. సో మీది ఏదైతే క్యాస్ట్ ఉంటుందో ఆ క్యాస్ట్కు సంబంధించిన సర్టిఫికేట్స్ అనేది మీరు ఖచ్చితంగా మీ మండల కేంద్రంలో కానీ సచివాలయంలో కానీ వెళ్ళి తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మీరు వేలి ముద్ర వేయాలి, ఫింగర్ ప్రింట్. సో మీరు ఎక్కడైతే అప్లై చేసుకుంటాను వెళ్తున్నారో అక్కడ వాళ్ళే వేయిస్తారు, దాని గురించి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ రన్లో మీకు బ్యాంక్ అకౌంట్ అయితే ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే మీకు ఉచిత కుటుంబ మిషన్కి సంబంధించిన డబ్బులు అనేది మీ బ్యాంక్ అకౌంట్లోనే పడతాయి. అప్పుడు మీరు వెళ్ళి ఉచిత కుటుంబ మిషన్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి, సో మీ బ్యాంక్ అనేది ఖచ్చితంగా మీకు కావాల్సి ఉంటుందన్నమాట. ఇంకోటి దీంతో సంబంధించింది ఏంటంటే, మీకు ఈ అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళు ఖచ్చితంగా 18 సంవత్సరాలు పూర్తి అయ్యి ఉండాలి. 18 సంవత్సరాల కింద ఉన్న వాళ్ళకి ఇది వర్తించదు, కేవలం 18 సంవత్సరాలు దాటిన వాళ్ళకే ఈ అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు. దాంతోపాటు పెళ్ళి అయిన వాళ్ళైనా పెట్టుకోవచ్చు, పెళ్లి కాని వారైనా పెట్టుకోవచ్చు. సో ఎవరైనా మహిళలు దీనికి ఈ స్కీమ్కి పెళ్లికి సంబంధం అసలు సంబంధం లేదు, ఎవరైనా అప్లై అనేది చేసుకోవాలన్నమాట. సో ఇది ఎక్కడ వెళ్ళి అప్లై చేసుకోవాలని మీకు డౌట్ ఉన్నట్టయితే, మీరు మీ దగ్గరలో ఉన్న మీ సేవలు వెళ్ళి ఇది అప్లై అనేది చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో ఇది ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి లేదు, కేవలం మీ సేవలో వెళ్ళి మీరు అప్లై అనేది చేసుకోవాలన్నమాట. సో మీ అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత మీరు ఏదైతే అప్లికేషన్ పెట్టారో మీకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ వాళ్ళ సచివాలయానికి అయితే వెళ్తుందనమాట. సచివాలయానికి వెళ్ళిన తర్వాత ఆ సచివాలయం వాళ్ళు మీ గురించి ఎంక్వైరీ చేయడము, అలాగే దీని గురించి మొత్తం క్లారిఫై వెరిఫికేషన్ చేయడం అనేది జరుగుతుంది. అంటే నిజంగా ఈయన కుటుంబ మిషన్ చేస్తాడా, లేకపోతే ఇదే ఈ ఊరు వాడైనా ఎక్కడ ఇక్కడ ఎన్ని సంవత్సరాలుగా ఉంటున్నాడు, ఇలాంటివన్నీ డీటెయిల్స్ అన్నీ కలెక్ట్ చేయడం జరుగుతుందనమాట. అలా కలెక్ట్ చేసిన డీటెయిల్స్ అన్నీ వీళ్ళు కేంద్ర ప్రభుత్వానికి పంపించడం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఫైనల్ వెరిఫికేషన్ చేసిన తర్వాత మీకు అప్రూవల్ అని వస్తుంది. అప్రూవల్ వచ్చిన తర్వాత మీకు ఒక సర్టిఫికేట్ అలాగే మీకు ఐడి కార్డ్ అనేది రావడం అనేది జరుగుతుంది అనమాట. సో ఇది ఫైనల్ అప్రూవల్ అయిన తర్వాత, కేంద్రం నుంచి అప్రూవల్ అయిన తర్వాత. కొంతమందికి అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత ఈ అప్లికేషన్ అనేది క్యాన్సిల్ అవుతుంది లేదా అక్కడ నుంచి ఎలాంటి రెస్పాండ్ రాదు. దానికి కారణం ఏంటంటే, మీరు ITR అంటే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఏదైతే గవర్నమెంట్ కడుతున్నారో వాళ్ళకు అనేది ఎలాంటి ఆన్సర్ రాదు, వాళ్ళ అప్లికేషన్ అనేది రిజెక్ట్ అవుతుంది. దాంతోపాటు మీ ఫ్యామిలీలో అంటే రేషన్ కార్డులు మీరు పెట్టిన తర్వాత అడ్రస్ ప్రూఫ్ కింద ఆ రేషన్ కార్డులో ఎవరైతే రేషన్ కార్డులో ఉన్న వ్యక్తులు ఎవరైనా సరే ప్రభుత్వ ఉద్యోగం అయ్యింటే మాత్రం వాళ్ళకు కూడా ఈ స్కీమ్ అనేది వర్తించదు. ప్రభుత్వ ఉద్యోగం కూడా అయ్యి ఉండకూడదు, అలాగే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ కానీ మీరు ప్రభుత్వానికి కట్టుండకూడదు, అలాగే మీ ఆదాయం సంవత్సర ఆదాయం చాలా ఎక్కువ ఉన్న కూడా ఈ స్కీమ్ అనేది వర్తించదు. దానివల్ల కూడా మీకు క్యాన్సిల్ అనేది అవుతుందన్నమాట. ఓకేనా? ఈ కొన్ని కారణాల వల్లనే మీ స్కీమ్ మీ అప్లై చేసుకున్న వాళ్ళు కూడా ఇంత ఎలాంటి ఆన్సర్ అనేది రాదు అనమాట. సో అలాంటివి ఏం లేకుంటే ఖచ్చితంగా మీకు ఆన్సర్ అనేది కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తుందన్నమాట. దీంతోపాటు మీకు ఐడి కార్డు అలాగే మీ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత మీకు ఫ్రీ ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఫ్రీ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాతే మీకు కుటుంబ మిషన్ దొరుకుతుంది, అంతకంటే ముందు మీకు కుటుంబ మిషన్ అనేది దొరకదు. సో ఫ్రీ ట్రైనింగ్ అనేది మీకు ఇస్తారనమాట. సో ఈ ఫ్రీ ట్రైనింగ్ ఒకటి వచ్చేసి మీకు 5 రోజులు ఉంటుంది, ఇంకొకటి వచ్చేసి 15 రోజులు అయితే ఉంటుంది అనమాట. సో 5 రోజులు వచ్చేది మీకు నార్మల్ ట్రైనింగ్ అనమాట. సో మీకు ఈ ట్రైనింగ్ ఎక్కడ చేస్తారనేది కూడా డౌట్ ఉంటుంది. సో మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, కేవలం మీ మండలం ఎక్కడైతే ఉంటుందో మండల కేంద్రాల్లో మాత్రమే మీకు ఈ ట్రైనింగ్ అనేది ఉంటుంది అనమాట. సో మీ మండలం దగ్గరనే ఉంటుంది మీకు 5-10 కిలోమీటర్లు. సో అలా మండల కేంద్రంలో వెళ్ళి మీరు ఈ ట్రైనింగ్ అనేది చేసి కంప్లీట్ చేయాలి.
నార్మల్ ట్రైనింగ్ వచ్చేసి 5 రోజులు ఉంటుంది. ఆ 5 రోజులకు గాను ప్రతిరోజు 500 మీకు ఇస్తారు. మళ్ళీ మీరు వెళ్ళి ట్రైనింగ్ చేసినందుకు కానీ మీకు కూలీ కూడా ఇస్తారనమాట, ఆ రోజు కూలీ. సో 5 రోజులు వెళ్తే 5 రోజుల కూలీలను మీకు ఇస్తారు. కాకపోతే ట్రైనింగ్ 5 రోజులు ఉంటే 5 రోజులు అయిన లాస్ట్ రోజు మీ బ్యాంక్ అకౌంట్లో ఈ డబ్బులు అనేది పడతాయి అనమాట, ఓకేనా. సో 5 రోజులు నార్మల్ ట్రైనింగ్. అలాగే మీకు ఇంకా నేర్చుకోవాలనుకుంటే అడ్వాన్స్ ట్రైనింగ్ అని ఉంటుంది, ఇది కూడా 15 రోజులు ఉంటుంది. ఈ 15 రోజులు కూడా మీరు వెళ్ళి నేర్చుకోవచ్చు. దాంతోపాటు ఆ 15 రోజుల డబ్బులు కూడా మీకు లాస్ట్ 15 రోజులు అయిపోయిన తర్వాత లాస్ట్లో మీకు బ్యాంక్ అకౌంట్లో ఆ డబ్బులు కూడా వేయడం జరుగుతుంది. సో ఫ్రీ ట్రైనింగ్తో పాటు మీకు డబ్బులు కూడా ఇస్తారనమాట. సో మీరు ఈజీగా వెళ్ళి ఎవరైతే మీకు కుటుంబీసిన్ తీసుకోవాలనుకుంటున్నారో, మీకు కుటుంబీసిన్ కుట్టడానికి రాకపోతే అలా ట్రైనింగ్ కూడా చేసి మీరు కుటుంబీసిన్ సంపాదించుకోవచ్చు, ఓకేనా. దీంతోపాటు ఈ ట్రైనింగ్ అంతా అయిపోయిన తర్వాత మీకు మళ్ళీ కుటుంబీసిన్ అనేది ఫ్రీగా వస్తుంది అనమాట. ఆ కుటుంబీసిన్ ఎలా ఇస్తారంటే వాళ్ళు ఒక కిట్ ఇస్తారు. సో అంటే కుటుంబీషన్ కేవలం టైలరింగ్ చేస్తామని అప్లై చేసుకున్న వాళ్ళకు మాత్రమే కుటుంబీషన్ ఇస్తారు. వేరే వేరే కులాలకు సంబంధించిన వాళ్ళ పనిముట్లు అనేది టూల్ కిట్గా ఇస్తారనమాట. అంటే వాళ్ళకు కమ్మరి వాళ్ళు కుమ్మరి వాళ్ళకు ఉంటారు కదా, సో వాళ్ళకు అనేది వాళ్ళకు టూల్ కిట్స్ అయితే ఇస్తారు. కేవలం టైలరింగ్ కోసం అప్లై చేసుకున్న వాళ్ళు, కుటుంబీషనే కావాలనుకున్న వాళ్ళకి మాత్రమే ఈ కుటుంబీషన్ అనేది రావడం జరుగుతుంది. దాని విలువ దాదాపుగా 15,000 మాత్రమే ఉంటుందన్నమాట. సో 15,000 సంబంధించిన మీకు మిషన్ అనేది ఇస్తారు. ఒకవేళ మీ మండల కేంద్రంలో ఈ కుటుంబీషన్లు వాళ్ళకి ఇవ్వడానికి లేకపోతే వాళ్ళ దగ్గర మీకు అనేది ఒక వాచర్ ఇస్తారనమాట. ఈ రూపీ వాచర్ అని ఉంటుంది. అంటే డబ్బులు మీకు 15,000 మీ చేతికి ఇవ్వరు మిషన్ కొనుక్కోవాలంటే. ఒకవేళ చేతికి ఇస్తే కొంతమంది ఏం చేస్తారు, తాగడము పార్టీలు ఎంజాయ్ అని చెప్పేసి ఆ డబ్బులు అనేది ఊకే వేస్ట్ చేస్తారు కాబట్టి. సో మీ చేతికి డబ్బులు ఇవ్వరు. ఈ రూపీ వాచర్ అని ఒకటి ఇస్తారనమాట. ఆ వాచర్ తీసుకెళ్ళి మీరు షాపులో ఇస్తే ఆ వాచర్ తీసుకొని వాళ్ళ షాప్ మీకు కుటుంబీషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఆ షాప్ కూడా వాళ్ళే చెప్తారు, అక్కడ మీ మండల కేంద్రంలో అధికారులే చెప్తారు ఈ షాప్కి వెళ్ళండి, ఈ షాప్లో వెళ్ళి ఈ వాచర్ చూపించండి, ఆ వాచర్ చూపిస్తే మీకు కుటుంబీషన్ ఇస్తారు అని చెప్తారు. అంతే తప్ప మీకు చేతికి అనేది డబ్బులు అనేది ఇవ్వరు. కొంతమంది తెచ్చుకుంటారు, కొంతమంది డబ్బులు వేస్ట్ చేస్తారు. సో అలా వేస్ట్ చేస్తారనే ఒక ఉద్దేశంతోనే కేంద్ర ప్రభుత్వం ఈ మోడల్ అనేది పెట్టింది. మీకు ఒక వాచర్ ఇస్తారు, ఆ వాచర్ అనేది మీ వాళ్ళు చెప్పిన షాప్లోకి వెళ్ళి మీరు వాచర్ ఇస్తే మీకు కుటుంబీషన్ ఇస్తారు. ఒకవేళ ఈ మండల కేంద్రంలో కుటుంబీషన్ అందుబాటులో టైంకి లేకపోతే, ఓకేనా. సో లేకపోతే మాత్రమే మీకు వాచర్ అనేది ఇస్తుంది అనమాట. దీంతోపాటు మీకు కుటుంబీషన్ తెచ్చుకున్నారు, ఓకే, టైలరింగ్ నేర్చుకోవాలి, ఇంకా మీరు నెక్స్ట్ షాప్ పెట్టుకోవాలి. షాప్ పెట్టుకోవాలంటే మీకు డబ్బులు కూడా లేకుండొచ్చు, మేబీ కొంతమందికి ఉండొచ్చు, కొంతమంది లేకపోతే కూడా అది కూడా కేంద్ర ప్రభుత్వం మీకు దాంట్లో కూడా మీకు సహాయం చేస్తుంది. అదేంటంటే మొదటి విడత కింద మీకు 100,000 రూపాయలు ఇస్తుంది అనమాట. సో ఇందాక చెప్పాను కదా, మీ సేవలో మీరు అప్లై చేసుకునేటప్పుడు మీరు వాళ్ళు దగ్గరలో మీకు ఏదైతే SBI బ్యాంక్ ఉంటుందో దానికి వాళ్ళు లింక్ అటాచ్ చేస్తారనమాట. సో అక్కడ ఆ బ్యాంకు దగ్గరికి వెళ్ళి మీరు ఈ లోన్కి అప్లై చేసుకోవచ్చు. సో మాకు ఇట్లా కుటుంబీషన్ వచ్చింది, ట్రైనింగ్ కూడా అయిపోయిందని చెప్పేసి మీకు సర్టిఫికేట్ ఇచ్చింటారు కాబట్టి ఆ సర్టిఫికేట్ చూపిస్తే మీకు మొదటి విడత కింద 100,000 రూపాయలు అయితే ఇస్తారనమాట. ఆ 100,000 రూపాయలు మీకు 5% వడ్డీ కింద, అంటే దాదాపుగా 40 పైసలు మాత్రమే పడుతుంది. అంటే బయట మీరు లోన్ తీసుకుంటే 13% అయితే పడుతుంది, కాకపోతే దీంట్లో లోన్ తీసుకుంటే 5% మాత్రమే ఉంటుంది, 40 పైసలు మాత్రమే పడుతుంది. సో ఇది 100,000 రూపాయలు మీకు 18 నెలలు ఈఎంఐ ఉంటుంది, ఖచ్చితంగా ఈఎంఐ అయితే కట్టాలి. 18 నెలలు మీకు టైం ఇస్తారు, ఓకేనా. సో 18 నెలలు టైం ఇచ్చిన తర్వాత మీరు 18 నెలలు కరెక్ట్గా కట్టి 18,000 రూపాయలు మొత్తం లోన్ అయిపోయిన తర్వాత మళ్ళీ వెళ్ళి మీరు అప్లై చేసుకోవచ్చు లోన్కి. అప్పుడు మీకు 2 లక్షలు ఇస్తారు, అంటే దాదాపుగా మొత్తం 3 లక్షలు ఇస్తారు కేంద్ర ప్రభుత్వం మీకు. సో ఫస్ట్ 100,000 రూపాయలు తెచ్చుకొని కట్టిన తర్వాత మీరు మళ్ళీ 2వ విడత కింద మళ్ళీ అప్లై చేసుకుంటే అప్పుడు మీకు 2 లక్షలు ఇస్తారు. అప్పుడు కూడా 5% ఉంటుంది, అంటే 40 పైసలే వడ్డీ. దాది మీకు 30 నెలలు, అంటే టర్న్ అనేది పెంచుతారు అనమాట, నెలలు పెంచుతారు. అప్పుడు 30 నెలలు మీరు కట్టుకోవచ్చు 2 లక్షలు అనమాట. సో మొత్తం 3 లక్షల వరకు మీకు ఆర్థిక సహాయం కూడా చేస్తుంది. అంటే ఎవరికైతే కుటుంబీషన్ తెచ్చుకొని ట్రైనింగ్ తెచ్చిన తర్వాత మాకు డబ్బులు లేవు, మేము షాప్ పెట్టుకోవాలనుకున్న వాళ్ళకి ఈ ప్రాసెస్ అయితే ఉంటుందన్నమాట. లేదు మేము ఓన్లీ మీకు కుటుంబీషనే కావాలి, మేము ఇంకా ఇంట్లోనే పెట్టుకుంటామంటే నో ప్రాబ్లం. ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మీకు సర్టిఫికేటు అలాగే మీకు ఒక ఐడి కార్డు వచ్చిన తర్వాత మీకు కుటుంబీషన్ అనేది రావడం అనేది జరుగుతుంది అనమాట. సో అలా చేయాలనుకుంటే అలా చేసుకోవచ్చు, ఇలా చేసుకోవాలనుకుంటే ఇలా చేసుకోవచ్చు. సో మీరు వెళ్ళి కేవలం మీ సేవలు వెళ్ళి మీరు అప్లై చేయడమే. సో ఇది దాదాపుగా మీరు 2028 సంవత్సరం వరకు అప్లై చేసుకోవచ్చు. దీనికి తక్కువ లిమిట్ ఇన్ని రోజుల వరకు అప్లై చేసుకోవడం ఏం లేదు, ఇంకా 5 సంవత్సరాల వరకు మీరు ఈజీగా అప్లై అనేది చేసుకోవచ్చు అనమాట. దానికి టెన్షన్ ఏం లేదు, కేవలం 18 సంవత్సరాలు దాటి ఉండాలి, మీరు ఇన్కమ్ ట్యాక్స్ కట్టుండకూడదు, మీ ఇంట్లో ప్రభుత్వ ఉద్యోగి ఎవరు ఉండకూడదు, మీరు కూడా ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండకూడదు, అలాగే మీరు ముద్రా లోన్లు
ఎవరైతే ముద్రా లోన్ బ్యాంకులో ముద్రా లోన్ కూడా తీసుకుని ఉంటారు, సో అలా ముద్రా లోన్ తీసుకుంటే కూడా ఈ స్కీమ్ అనేది మీకు వర్తించదు, మీ అప్లికేషన్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. ఓకేనా, అలా ఉండాలి. ఇక మీరు ప్రభుత్వ ఉద్యోగం అయితే కూడా ఈ స్కీమ్ అనేది మీకు వర్తించదు. సో ఉచిత కుటుంబ మిషన్ అనేది కేవలం మధ్యతరగతి కుటుంబ మహిళల కోసం మాత్రమే, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి. ఇప్పుడు మన దాంట్లో కూడా ఇది వచ్చింది, విశ్వకర్మ యోజన స్టార్ట్ అయిపోయింది. మీరు అప్లై చేసుకోవచ్చు, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీరు ఇప్పుడు వెళ్ళి కూడా అప్లై అనేది చేసుకోవచ్చు, ఎవరైతే మాకు కుటుంబ మిషన్ కావాలి అనుకున్నవారు. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి అలాగే అందరికీ షేర్ చేయండి, వాళ్ళు కూడా అప్లై చేసుకుంటారు. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి, ప్రతి ఒక్క నోటిఫికేషన్ మీకు వస్తూనే ఉంటుంది. అందరికీ జై హింద్.